నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆకాంక్ష సౌదీ వీసాలకు ఇక పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు హైకోర్టు జడ్జ్ ట్రాన్స్ఫర్ పై లాయర్ల నిరసన శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్ షాక్ ఆదిలాబాద్ అడుగులకు మహాపులు భవానీ భక్తుడిలా వచ్చి టీడీపీ నేతపై హత్యాయత్నం ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ చార్మి ఫేక్ లైసెన్స్లతో గన్స్ దందా ముఠా గుట్టురట్టు సమ్మెలో వర్కర్లు వంట పనుల్లో టీచర్లు స్టూడెంట్లు మాస్ మనసు గెలిచిన గాలోడు నేడు న్యూజిలాండ్తో ఇండియా తొలి టీ ఇక డీటెయిల్స్ చూస్తే సౌదీ అరేబియా వీసా కోసం అప్లై చేసేందుకు ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సిన అవసరం లేదు ఈ నిబంధనలు తొలగించామని వెల్లడిస్తూ భారత్లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం బలమైన స్నేహ సంబంధాలు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుందామని వెల్లడించింది దాదాపు ఇరవై లక్షల మందికి పైగా భారతీయులు సౌదీ అరేబియాలో సంతోషంగా ఉంటున్నారని తెలిపింది ఇక హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సిఫార్సులు చేసినట్లు వార్తలు వెలువడిన క్రమంలో ట్రాన్స్ఫర్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం నిరసన వ్యక్తం చేసింది తక్షణమే జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేసింది అసోసియేషన్ అధ్యక్షుడు వి రఘునాథ్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సర్వసభ్య సమావేశం జరిగింది తర్వాత కోర్టుకు వెళ్లి విధులు బహిష్కరించాలని లాయర్ ఓటర్లను కోరారు ఎంపిక చేసిన ఒక్కరిద్దరు జడ్జిలను మాత్రమే బదిలీ చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు ఈ ట్రాన్స్ఫర్ న్యాయ వ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని జిల్లా మున్సిఫ్ కోర్ట్ల బార్ అసోసియేషన్లు కూడా ప్రకటించారు ఇక తన ప్రియురాలు శ్రద్ధను దారుణంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్ ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది మరో ఐదు రోజులు పోలీస్ రిమాండ్ కు అప్పగించింది కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నీటితో ముగియడంతో పోలీసులు అఫ్తాబ్ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రవేశపెట్టారు పది రోజుల కస్టడీ విధించాలని కోరారు అయితే కోర్టు అఫ్తాబ్ ఐదు రోజుల రిమాండ్ కు అప్పగించింది నార్కో అనాలసిస్ టెస్ట్లకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో అస్సలు విషయాలు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి ఇక మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ఫారెస్ట్ లోని పులులు ఆదిలాబాద్ జిల్లాలోని అడవులకు క్యూ కడుతున్నాయి ఆదిలాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేశ్వర్ టైగర్ ఫారెస్ట్ నుంచి ఇటీవల నాలుగు పులులు జిల్లాలోకి ప్రవేశించడాన్ని కొందరు లారీ డ్రైవర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో చర్చనీయాంశమైంది తిప్పేశ్వర్ ఫారెస్ట్ యావత్మాల్ జిల్లాలోని పాఠాన్బోరి పార్వా రేంజ్ పరిధిలోకి వస్తోంది ఈ అడవి నూట యాభై చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ఇప్పటికే అక్కడ పులుల వరకు ఉన్నాయి ఆహారం కోసం ఆ పులుల మధ్య ఘర్షణ జరుగుతోంది దీంతో ఉండడానికి అనువైన ప్రదేశం ఆహారం తాగునీరు దొరకే ఆదిలాబాద్ బాట పట్టినట్లు తెలుస్తోంది భవానీ భక్తుడి వేషధారణలో వచ్చిన ఓ దుండగుడు కాకినాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పొల్నాటి శేషగిరిరావుపై హత్యయత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు దునిలో నివసిస్తున్న శేషగిరిరావు ఇంటికి నిన్న ఉదయం భవానీమాలలో ఉన్న దుండగుడు వచ్చాడు శేషగిరిరావు ఆయనకు డబ్బులు ఇచ్చారు అయితే తనకు బియ్యం కావాలని కోరడంతో అవి తెచ్చి దుండగుడి పంచలో పోస్తుండగా వెంట తెచ్చుకున్న కత్తితో హఠాత్తుగా ఆయనపై దాడికి దిగాడు దీంతో షాక్ గురైన ఆయన తప్పించుకునే ప్రయత్నంలో కిందపడ్డాడు కిందపడిన ఆయనపై కత్తితో దాడికి యత్నించాడు కత్తి వేటు పడటంతో చేతి కండరం వేలాడుతూ తలకు తీవ్ర గాయమై రక్తం ఓడుతున్న శేషగిరిరావు కుటుంబ సభ్యులు వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఆయనను టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప చిక్కల రామచంద్రరావు తదితరులు పరామర్శించారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇక లైగర్ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత చార్మి కౌర్ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు అవసరమైన పత్రాలతో బషీరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరిని వేరుగా పది గంటలకు పైగా విచారించారు లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు నిధుల సమీకరణ నిర్మాత ఖర్చులు వచ్చిన ఆదాయం పంపకాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది అవసరమైతే మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వారికి చెప్పి పంపించారు నకిలీ గన్ లైసెన్స్ లో ఇస్తున్న ముఠా గుట్టు రట్టయింది ఆల్ ఇండియా పర్మిట్ పేరుతో జమ్మూ కాశ్మీర్ అడ్డాగా సాగుతున్న దందాకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఫేక్ లైసెన్స్ సప్లయర్స్ హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు ఈ ముఠా నుంచి ఫేక్ రబ్బర్ స్టాంప్స్ ఫేక్ గన్ లైసెన్స్లు ముప్పై మూడు బోర్ గన్స్ రివాల్వర్స్ నూట నలభై బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫేక్ లైసెన్స్లు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు జాతీయ భద్రతకు భంగం వాటిలేలా దందా చేస్తున్న ఈ గ్యాంగ్ వివరాలను సిపిసివి ఆనంద్ వెల్లడించారు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన వర్కర్లు సమ్మెలోకి వెళ్లగా హాస్టల్ స్టూడెంట్స్ ను పస్తులుంచలేక టీచర్లు బండి పెడతారు స్టూడెంట్లు హెల్పర్లుగా మారి వంట వండేందుకు సాయం చేశారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ఎనిమిది ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు దీంతో మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఎనిమిది హాస్టల్స్లో పనిచేస్తున్న వర్కర్స్ ఇరవై రోజులుగా వంట చేస్తూ ఖాళీ సమయాల్లో నిరసన తెలుపుతున్నారు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు సుడిగాలి సుధీర్ సిప్పి జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల రూపొందించిన చిత్రం గాలుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గురించి సుధీర్ మాట్లాడుతూ పనిపాట లేకుండా ఊర్లో తిరిగే వ్యక్తికి సమస్యలు ఎదురవడంతో సిటీకి వస్తాడు సిటీలోని మరో సమస్యలో ఇరుక్కుపోవడం ఈలోపు లవ్ లో పడటం చిన్న చిన్న ట్విస్టులతో కమర్షియల్ హంగులతో సాగే సినిమా ఇది కొత్త కథ అని చెప్పను కానీ ప్రేక్షకుల మెచ్చే అన్ని అంశాలు ఉన్న ఎంటర్టైనర్ గేహన గుడ్ కోస్టర్ రాజశేఖర్ రెడ్డి టేకింగ్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ బీమ్స్ సంగీతం మెప్పిస్తాయి మా సినిమాలను మిస్ అవుతున్నామని ప్రేక్షకుల కోసమే ఈ అని తెలిపారు ఓవైపు సీనియర్లకు విశ్రాంతి మరోవైపు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు రెడీ అయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యాన్ని మర్చిపోయి తాజాగా ఈ సిరీస్ ను మొదలు పెట్టాలని భావిస్తోంది దీంతో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది